హాయ్ అండి, ఎలా ఉన్నారందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరు కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఈరోజు వచ్చేసరికి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే కుప్పం నుంచి మల్లప్పకొండకి అనేది వెళ్తున్నామండి. అక్కడ ఏంటి అంటే స్పెషల్, అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. శివుని టెంపుల్ చాలా బాగుంటుందంట. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో చూద్దాం రండి, మీరు కూడా ఎలా ఉందో. మేము ఈవినింగ్ 5:30కి స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ నుంచి 5:30 అయిపోయిందండి. అందుకే క్లైమేట్ ఇలా ఉంది. చూసారా, ఇప్పుడైతే కొండ ఎక్కుతున్నామన్నమాట. ఇదే స్టార్టింగ్. ఇక్కడ ఏంటి అంటే స్పెషల్, శివుని టెంపుల్ ఉంది. ప్లస్ అది కాకుండా ఇక్కడ పౌర్ణమి మంత్కి ఒకసారి వస్తుంది కదా, పౌర్ణమి నాడు అన్నమాట ఇక్కడ ఏదో హారతి ఇచ్చేదో చేస్తారంట. చాలా బాగుంటుంది, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. సో ఒకసారి మేము కూడా చూద్దామని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరామన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలు పైకి వెళ్ళే కొద్దీ బాగా కూల్గా ఉందన్నమాట. బండి మీదే వెళ్తున్నామండి మేము, నేను, పిల్లలు, మా హస్బెండ్ అందరం కలిసి వెళ్తున్నాము బండి మీదే. ఈ వీడియో మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సరేనా? చూసారా, ఆ పైన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండంతా కూడా ఎక్కాలండి. సో పైకి ఉంది కాబట్టి కొంచెం బండి అనేది స్లోగా వెళ్తుంది. అంటే మనం రిటర్న్ వచ్చేటప్పుడు అంటే ఈజీగా వచ్చేయచ్చు అన్నమాట. అందులోనూ కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే కొంచెం స్లోగానే వెళ్తున్నాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఏ టైం అవుతుందో తెలీదు, బాగా లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఇటు సైడ్ లైట్స్ అవేమీ లేవు కదా. సో కొంచెం ఎర్లీగా వచ్చేయాలి. అంటే మార్నింగ్ వెళ్దామన్నా సరే మార్నింగ్ అంటే ఉండదు, ఓన్లీ పౌర్ణమి నాడు అక్కడ ఈవినింగ్ హారతి ఇస్తారంట. అంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా, కొండపై నుంచి అయితే చిన్నగా ఎలా కనిపిస్తున్నాయో అన్నీ కూడా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అండ్ చాలా బాగుంటుంది. చూడండి, బాగా కూల్గా ఉందన్నమాట. అసలు పైన కదా బాగా కూల్గా ఉంటుంది. సో మేము ఇక్కడ పైకి వచ్చేసరికి కూడా ఒక 6 అయిపోయింది. చూసారా, ఇక్కడైతే మళ్ళీ ఇంకో టెంపుల్ కొత్తగా కడుతున్నారండి. చూడండి, అందుకని చెప్పి ఇప్పుడే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నమాట కొత్తగా. ఆ స్టార్టింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కడుతున్నారు. చూసారా, ఇదంతా కూడా ఇంకా అవ్వలేదు, కడుతున్నారనమాట. ఇదంతా కూడా ఇంకా ఇక్కడ బండి ఆపేసి ఇంకా పైన అనేది హారతి అనేది ఇస్తారు. చాలామంది పైనే ఉన్నారు. సో మేము పైకి వెళ్ళాలా అంటే ఎక్కగలమా లేదా, పిల్లలు ఉన్నారు కదా అందుకే ఇక్కడ నుంచొని ఉన్నాము. సో మళ్ళీ ఒకసారి ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఆ పైన కనిపిస్తుంది. చూసారా, ఆ పైకి ఎక్కాలండి. స్టెప్స్ కూడా ఉండమన్నమాట, ఈ కొండ ఎక్కాలి. ఇంకా సగం అంటే మేము వెళ్ళేసరికి కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళానమాట. ఇంకో రూట్ ఉంది, ఈ రూట్ కూడా వెళ్ళొచ్చు. చూసారా ఎలా ఉందో, దీనికన్నా ఇంకొంచెం రూట్ ఉంది. సో ఈ రూట్లో వెళ్ళాము. అసలు చాలా భయం వేసిందన్నమాట, ఎందుకంటే పిల్లలు అయితే అసలు భయపడిపోయారు ఎక్కనని చెప్పారు. ఇంకా పైనుంచి కిందకు చూస్తుంటే నాకైతే అసలు చాలా భయం వేసింది. అసలు వెళ్ళడానికి కూడా మా పాప అయితే 2 పడిపోయిందన్నమాట. నేను కిందే ఉంటాను, మీరు వెళ్ళిరండి అని చెప్పింది. ఇంకా మేమైతే నేను మా పాప సగం దూరం వెళ్ళాక ఇంకా భయపడిపోయామన్నమాట. చూసారా ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో ఆ పైకి. ఇంకా వీళ్ళిద్దరు మాత్రం మా బాబుని తీసుకొని వెళ్ళారనమాట. అక్కడ త్రిశూలం ఇక్కడ వచ్చేసరికి అది వెలిగించేశారు ఆల్రెడీ. అంటే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండేది, అయినా చాలామంది కింద ఉన్నారు. ఇంకా మేము ఎక్కువ టైం ఇక్కడ ఉండలేదు, ఎందుకంటే సైడ్ లైట్ లేదు కాబట్టి దిగేటప్పుడు అనేది కొండ దిగేటప్పుడు మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. కనిపించింది కదా పిల్లలు ఉన్నారు, అందుకని చెప్పి మేము త్వరగా వచ్చేసామన్నమాట. చూడండి ఎంత చీకటి అయిపోయిందో. కిందకు వచ్చేసరికి మేము బాగా ఇక్కడ టెంపుల్లో అర్చన చేసి హారతిస్తున్నారంట. మేమైతే ఇక్కడ పక్కన కూర్చున్నాము, నాని మాత్రమే వెళ్ళాడండి ఇక్కడికి.
అదంతా అయిపోయాక ఇక్కడ ఒక రూమ్లా వచ్చిందన్నమాట ఉంది. సో మా పిల్లలు వాటర్ అని అడుగుతుంటే ఇక్కడికి వచ్చామండి. ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మీ నేమ్ వేరుగా ఉంది, మీరు టెంపుల్స్కి వెళ్తున్నారని చెప్పేసి. ఇప్పుడు టెంపుల్స్కి హిందూస్ మాత్రమే ఇలా వెళ్ళాలని చెప్పేసి రూల్స్ అలా ఏం లేదు కదా. సో చూడ్డానికి ఎవరు టెంపుల్స్కైనా సరే దర్గాకైనా సరే ఎవరైనా వెళ్ళొచ్చండి, తప్పు లేదు కదా. ఏమంటారు మీరు కూడా?